న్యూట్రల్ వైర్ని హోల్డర్కి మరియు సాకెట్ లెఫ్ట్ సైడ్ టెర్మినల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేశాను. ఫేస్ వైర్ని ఈ రెండు స్విచ్లకి కామన్గా కనెక్ట్ చేశాను. ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు హోల్డర్కు ఫేస్ వెళ్ళి ల్యాంప్ వెలుగుతుంది. ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు సాకెట్ రైట్ సైడ్కి ఫేస్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఫేస్ చూపించదు. ఇలా కరెక్ట్గా ఉండాలి. న్యూట్రల్ వైర్ని డిస్కనెక్ట్ చేసినప్పుడు ల్యాంప్ వెలగదు. అలాగే సాకెట్కి రైట్ సైడ్ చూసినా ఫేస్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ చూసినా ఫేస్ వస్తుంది. అలాగే ఈ వైర్కి టెస్ట్ పెట్టినా ఫేస్ చూపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫేస్ హోల్డర్ ద్వారా ల్యాంప్కి వెళ్ళి ల్యాంప్ నుండి సాకెట్కి రిటర్న్ వస్తుంది. న్యూట్రల్ వైర్ని కనెక్ట్ చేస్తే ల్యాంప్ వెలుగుతుంది. అలాగే సాకెట్ లెఫ్ట్ సైడ్కి ఫేస్ రాదు, సాకెట్ రైట్ సైడ్కి మాత్రమే ఫేస్ వస్తుంది. ఇలా న్యూట్రల్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఆన్లో ఉంటే సాకెట్కి రెండు వైపులా ఫేస్ వస్తుంది.